పెన్షన్లపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెన్షన్లపై ఆడిట్ జరుగుతుంటే వాటిని తొలగిస్తున్నామని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తిరుపతి నగరపాలక సంస్థ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ఆడిట్ కోసం అనర్హులకు నోటీసులు ఇచ్చి వెరిఫికేషన్ చేయడం జరుగుతుందని, అంతమాత్రాన వాటిని తొలగించడం కాదని తెలిపారు. నోటీసులు ఇచ్చినంత మాత్రాన పెన్షన్లు ఎవరివి తొలగించమని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఇకనైనా ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం మానుకోవాలని సూచించారు. ఆ పెన్షన్ను ఆర్థిక సహాయం అనేది వాళ్ళు కూడా పొందాలని, ప్రతి ఒక్కరికి తీసివ్వాలనే సదుద్దేశంతోనే ఈ నోటీసులు అనేటివి ఇచ్చి డీవెరిఫికేషన్ చేసి ప్రతి ఒక్కరికి మళ్ళీ పెన్షన్ రైస్ కార్డు వచ్చే విధంగా మేము చేస్తాము. అలాగే మా ఎమ్మెల్యే గారు భూమన కర్ణాక రెడ్డి గారు వారి యొక్క ఆదేశాలు సూచనల మేరకు కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. మీరు ప్రతి ఒక్కరికి భరోసా కల్పించండి, వార్డులో మీరు ప్రతి ఒక్కరికి హామీ కలిగించాలి. మాకు మీరు భయం లేకుండా, భయం అనేది మీరు పెట్టుకోవద్దు. మేము హామీ ఇస్తున్నాము, మేము తీసిస్తామనే భరోసాని ప్రజలకు కల్పించండి అనే ఆదేశాలు సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి మేము చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ దీన్ని నమ్మరు. ప్రతిపక్షాలు వారు ఒక దుష్ప్రచారం చేసి ఏదో ఒక విధంగా వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఈ విధంగా ప్రభుత్వం పైన బురద జల్లే చేస్తున్నారు.